హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 సెకండ్ వీక్ ఓటింగ్ కూడా నైట్ క్లోజ్ అయిపోయింది. అంటే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి నైట్ ఓటింగ్ పోల్స్ క్లోజ్ అయ్యే వరకు ఎంత ఓట్ పోల్ అయింది, అంటే మొత్తం ఫైనల్ ఓటింగ్ ఎంత ఉంది అనేది పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. అయితే నిన్న ఒక్కరోజు ఓటింగ్లో అయితే భారీ మార్పులు జరిగాయి, చాలా ప్లేసెస్లో ఊహించని మార్పులు వచ్చాయి. సో అవి మీకు ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న సైట్లో డేంజర్ జోన్లో ఉన్న షాని 4th ప్లేస్కి రావడం, 4th ప్లేస్లో ఉన్న ఆదిరెడ్డి 6th ప్లేస్కి వెళ్లడం జరిగింది. అంటే ఇటువంటి మార్పులు నిన్న ఒక్కరోజు ఓటింగ్తో కొన్ని సైట్స్లో జరిగాయి. ఇక ఇక్కడ చూసుకుంటే డేంజర్ జోన్లో ఉన్న రాజశేఖర్ సేఫ్ జోన్లోకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూస్తే 30% ఓటింగ్తో రేవంత్ 1st ప్లేస్లో ఉండగా, 2nd ప్లేస్లో ఫేమా 18% ఓటింగ్తో ఉన్నారు. నెక్స్ట్ 3rd ప్లేస్లో మరీనా రోహిత్ 13.5% ఓటింగ్తో ఉన్నారు. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా మరీనా రోహిత్కి కాన్స్టాంట్గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్గా అన్ని పోల్స్ని యావరేజ్ తీస్తే 4th ప్లేస్లో ఆదిరెడ్డి 9% ఓటింగ్తో ఉండగా, 5th ప్లేస్లో గీతు రాయల్ 8.5% ఓటింగ్తో ఉంది. నిన్న 7th ప్లేస్లో ఉన్న రాజశేఖర్ ఈరోజు 7.5% ఓటింగ్తో 6th ప్లేస్కి రావడం జరిగింది. ఇక 7th ప్లేస్లో షాని 7% ఓటింగ్తో ఉన్నారు. నెక్స్ట్ 3rd ప్లేస్లో అభినయ 6.5% ఓటింగ్తో ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని సైట్స్లో అభినయనే 3rd ప్లేస్లో ఉన్నారు. ఇక ఓవరాల్గా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ చూసినట్లయితే ఆదిరెడ్డి ఓటింగ్ చాలా తగ్గినట్టు కనిపిస్తూ ఉంది. ఇక రాజశేఖర్కి అయితే 3rd డే వచ్చేసరికి ఓటింగ్ బాగా పెరిగింది. అంటే ఈ వీక్ జరిగిన కెప్టెన్సీ టాస్క్ రాజ్కి బాగా కలిసి వచ్చింది. ఇక రాజ్ సేఫ్ జోన్లోకి వెళ్తే షాని, అభినయ వీరిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. నా ఒపీనియన్ ప్రకారం అయితే అభినయనే మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజైతే ఎలిమినేషన్ అప్డేట్ వస్తుంది. తప్పకుండా బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.